టు నోటిఫికేషన్ రాలేదన్నారు. రెండేళ్ల కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, రెండేళ్ల నుంచి వాయిదాలు వాడతానే వచ్చింది. ఈ రెండేళ్లలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది? మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి. అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు. డిఎస్సి రాస్తే ఒకవేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు. ఇతర బాధ్యతలు, ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరయ్యా అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాదీక్ష చేస్తా అంటున్నారు పరీక్షలు వాయిదేయమని. నేను అడిగిన ఆయన ఏం, ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసిరట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలోనే ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంట సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పని అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నాయా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పిందంటే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటాపో అని. నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను, ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు, నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదేవిధంగా జాబ్ ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే, పేర్లు చెప్పను, ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు, పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తుంది. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు. కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని. ఏం చేస్తున్నారు, కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు. మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పొలగొట్టినారు, మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు, మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు, కొంతమందిని డైరెక్ట్గా మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు, కొంతమందికి బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు. ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జిఎంసీ ద్వారా, హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు, చోటాబాయి ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరపక్షాలను. ఈయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో. అందుకే మేము చెప్పేది ఇవాళ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా. చాలా విషయాలు చెప్పాము, ఇక మిగతా విషయాలు చెప్తే మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. ఇంకొక సరే, ఇప్పుడు బ్రదర్ ఒక్క మాట, ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరింది ఆయన. ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే, ఏ కడియం శ్రీహర్ అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోవట్టుకున్నాడేమో, ముందు ఆయనతోనే చెప్పించి కథంతా చేస్తున్నాడేమో అని మాకు డౌట్ వస్తున్నాడు.